देखो रुद्रा का जादू कभी भी। फुल एपिसोड्स के लिए अभी डाउनलोड करो वूट किड्स ऐप एंड ट्राई फॉर फ्री। ఇప్పుడు రుద్ర ఏం చేస్తాడో చూడమని చెప్పి నన్నే కదా పంపిస్తారు. నువ్వు రుద్ర ఏం చేస్తాడో కేవలం చూసొస్తావు కదా, కానీ రుద్రాన్ని పట్టుకొచ్చే తెలివితేటలు నీ దగ్గర అస్సలు లేవు. నువ్వు ఎప్పుడు వెళ్ళినా సరే ప్రతిసారి ఫెయిల్ అవుతున్నావు. శాకాల్ చెప్పేది నిజమే సఫోలా. నిజానికి హోలారే హోలా, నేనే సఫోలా అని చెప్పుకుంటూ ఉండు. అంతకన్నా నువ్వు ఏమీ చెయ్యలేవు సఫోలా. ఎక్కువగా సంతోషపడుకో, నేనేం చేయలేదనుకో మరి నువ్వేం పని చేసావని మాట. ఎప్పుడు చూసినా నువ్వు సోగా వల్ల పని చేయడం కుదరదు, సోగా వల్ల పని చేయడం కుదరదని చెప్పు. మీరిద్దరు ఇలా అనవసరంగా గొడవ పడవ మానేస్తారా? Vampire bat, hello. మీరిద్దరూ ఎలాగైనా సరే ఆ రుద్రాన్ని బంధించి నా దగ్గరికి తీసుకురండి. మీరు చెప్పింది చేస్తాను శాకాల్. రుద్ర ఇప్పుడెలా తప్పించుకుంటావు? గోల్! అదే పిల్లలు ఏం చేస్తున్నారు? కాస్త చూసి జాగ్రత్తగా ఆడుకోండి. సారీ సారీ రంగిలా, దీని అంతటికి ఈ బాల్ కారణం. రుద్ర జాగ్రత్త. అరే ఆ సంఖ్యలు ఎక్కడి నుంచి వచ్చాయి? డోంట్ వరీ తాతయ్య, నేను మిమ్మల్ని కాపాడతాను. వద్దు, వదిలిపెట్టు. అరే మనసు ఉంటే మార్గం ఉంటుంది, నేను కూడా మీతో వస్తాను రుద్ర. రుద్ర ఇప్పుడు మనం తాతగారిని ఎలా వెతకాలి? దీని అంతటికి కారణం ఆ శాకాలే. తాతయ్య ఎక్కడున్నాడని తెలుసుకోవడానికి మనం కాల్సిటికి వెళ్ళాలి. అందరూ అలర్ట్ గా ఉండండి. అలా చూడండి సోగా, మనం వాడిని ఫాలో అవుదాం. భోజనం చాలా వేడిగా ఉంది, నేను ప్రశాంతంగా కూర్చొని తింటాను. తాతయ్య బర్త్డేకి ఏం గిఫ్ట్ కొనాలో అర్థం కావడం లేదు. అరే మనసుంటే మార్గం ఉంటుంది, మీరు ఏం కొనాలన్నా త్వరగా కొనండి. ఈ రోజు సాయంత్రం పార్టీ ఉంది కదా, నేను కూడా రెడీ అవ్వాలి కదా. జయసింగ్ బర్త్డే పార్టీనా? గిఫ్ట్ తీసుకుని మీరు ఏం చేయగలరు? అయినా అసలు జయసింగ్ సన్ సిటీలో లేడు కదా. నువ్వేమంటున్నావు? తాతయ్య ప్యాలెస్ లోనే కదా ఉన్నారు. అవును, అతను అప్పుడు ప్యాలెస్ లోనే ఉన్నాడు. శాకాల్ జయసింగ్ ని ప్యాలెస్ నుంచి బంధించి తీసుకుని వెళ్ళేలా చేశాడు. జయసింగ్ ఇప్పుడు ఓ చోట బందీగా ఉన్నాడు. అలాగా తాతగారిని శాకాల్ బంధించి ఉంచాడా? ఎక్కడ బంధించాడో కాస్త చెప్తారా? నేను మీకెందుకు చెప్పాలి? నేను చెప్పనంటే చెప్పను. అరే అతనికి ఏమీ తెలీదు, ఇతను శాకాల్ దగ్గర పనిచేసేవాడే కదా, ఇతనికి అతను ఏమీ చెప్పడు. నేనేమి మామూలు పనివాణ్ణి కాదు, శాకాల్ కి రైట్ హ్యాండ్ ని. అక్కడ ఏం జరిగినా నాకు ఖచ్చితంగా తెలుస్తాయి.
నీకు తెలుసు 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 నాకు తెలుసు తెలుసు బాగా తెలుసు తెలుదు తెలుదు నీకు ఏమీ తెలుదు సరే చెప్పు తాతయ్య ఇప్పుడు ఎక్కడ ఉన్నారు నాకు తెలుసు బాగా తెలుసు అతను వాల్కనో మౌంటెన్ లో ఉన్న ఒక వాల్కన్ లో బంధించి ఉన్నాడు థాంక్యూ అరేరే నేను మొత్తం చెప్పేసానా శాకాలకు గనక ఈ విషయం తెలిసిందంటే నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు థాంక్యూ సోగా సీ యు రుద్ర మన వాల్కనో మౌంటెన్ కు వచ్చేసాం కానీ ఆ వాంపైర్ బ్యాట్ మన తాతగారిని ఎక్కడ బంధించిందో మనకి తెలియలేదు కదా ఏం చేయాలి మైరా నాకు కూడా అసలే అర్థం కావడం లేదు ఇక్కడ చాలా మౌంటెన్స్ ఉన్నాయి అలాంటప్పుడు తాతయ్యని ఎలా కనిపెట్టాలి నేను మాంత్రికుణ్ణి గొప్ప మ్యాజిషియన్ ని నన్ను చూసి భయపడండి నేను షాకాల్ ఇంకో 10 నిమిషాల్లో ఈ వాల్కనో పేలిపోతుంది మీ తాతగారు ఇక్కడున్న వాల్కనస్లో ఒకదాంట్లో ఉన్నారు ఆయన కూడా పేలిపోతారు నీ వల్లైతే ఆయన్ని వెతికి కనిపెట్టు రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహపడకు అలాగా రుద్ర కౌంట్డౌన్ ఇప్పుడు మొదలవుతుంది మైరా వరుణ్ మనం త్వరగా వాల్కనో దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడే వాంపైర్ బ్యాట్ వెళ్ళడం చూశాను అరే మనసుంటే మార్గం ఉంటుంది నేను వస్తున్నాను ఆగండి రుద్ర మనం ఎక్కువసేపు వాల్కనో మీద నుంచున్నాం అంటే మన ఫ్లయింగ్ షూస్ కాలిపోవడానికి అవకాశం ఉంది రండి మనం లోపలికి వెళ్ళి చూద్దాం తాతయ్య 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 ఇలా వెతికితే తాతయ్య దొరకడం చాలా కష్టం మన దగ్గర కాస్త సమయమే ఉంది అందుచేత మనం అందరం విడివిడిగా వెళ్ళే వెతకాలి అవును రుద్ర ఈ ఐడియా చాలా బాగుంది తాతయ్య 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 ఏమైంది రుద్ర తాత దొరకలేదా త్వరగా కనిపెట్టు రుద్ర సమయం ఎవరికోసమూ ఆగదు నీ దగ్గర ఇప్పుడు 8 నిమిషాలే ఉంది మీ తాతగారి దగ్గర కూడా 8 నిమిషాలే ఉంది అకీరా జకీరా ఇన్విజిబుల్ టనల్ ప్రొటెక్షన్ క్రియేటో రుద్ర ఆ బండరాయి మన వైపే వస్తోంది త్వరగా అందరూ ఎగరండి రుద్ర ఏంటిది మనం పైకి వెళ్ళలేకపోతున్నాం కుడి వైపు వెళ్ళలేకపోతున్నాం ఎడమ వైపు వెళ్ళలేకపోతున్నాం మనసు ఉంటే మార్గం ఉంటుంది రుద్ర ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం ఇటువైపు వెళ్ళలేకపోతున్నాం అటువైపు వెళ్ళలేకపోతున్నాం ఇప్పుడు ఏం చెయ్యాలి షాకల్ నాలుగు వైపులా ఇన్విజిబుల్ టనల్ వేసినట్టు ఉన్నాడని నాకు అనిపిస్తోంది మనం స్ట్రైట్ గానే వెళ్ళగలం బండరాయి వెనకాలే వస్తోంది మనల్ని వాడు డ్రాప్ చేశాడు భయపడకుండా ముందుకు వేగంగా ఎగురుకుంటూ రండి ఖచ్చితంగా మనకి ఏదైనా దారి కనిపిస్తోంది ఈ బండరాయిని నేను ఆపుతాను మీరు కాస్త వెనక్కి నిల్చోండి అంతర్ అంతర్ కాలికలంతర్ చూ ఎవరిని కాపాడండి మైరా చేసిన మ్యాజిక్ కి ఆ రాయిని ఆపడం కంటే నన్ను ఆపేసింది సారీ వరుణ్ మన ముందు కండుంది ఇంతకు మించి మనం ముందుకు వెళ్ళలేము మనసుంటే మార్గం ఉంటుంది మన పరిస్థితి దారుణంగా మారిపోతుంది ఈ బండరాయికి ఇన్విజిబుల్ టనల్ కి ఖచ్చితంగా మధ్యలో గ్యాప్ ఉంటుంది నేను ఈ బండరాయిని అడ్డుకుంటాను మీరు త్వరగా సైడ్ లో నుంచి వెళ్ళిపోండి ఈ బాయ్స్ కా బూమ్ చెక్ చెక్ బూమ్
బండ్రాయికి ఇన్విజిబుల్ టనల్ కి ఉన్న గ్యాప్ లో త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళండి. అరే మనసుంటే మార్గం ఉంటుంది, మేము వెళ్ళిపోతే నువ్వు ఎలా వస్తావు రుద్రా? నేను ఎలాగైనా వచ్చేస్తాను, నన్ను నమ్మండి. త్వరగా వెళ్ళండి, నేను ఎక్కువ సమయం దీన్ని అడ్డుకోలేను. అరే మనసుంటే మార్గం ఉంటుంది, నేను ఇక్కడి నుంచి వెళ్ళలేకపోతున్నానే. అమ్మయ్య మనకేం కాలేదు. మీరు ముగ్గురు ఇక్కడికి వచ్చేసారు, కానీ అక్కడ రుద్రాన్ని ఎవరు కాపాడతారు? అకీరా, జకీరా, బోల్డర్ పుష్టినో. త్వరగా రండి, మనం వచ్చిన దారిలోనే ఇప్పుడు పైకి వెళ్ళాలి. నేను దీన్ని అడ్డుకుంటాను. అరే ఈ చైన్ రంగిలని ఎక్కడ తీసుకువెళ్తుంది? ఇంకెక్కడికి? శాఖల దగ్గరికి తీసుకువెళ్తుంది. త్వరగా రండి, మనం ఈ చైన్ ఫాలో అవ్వాలి. అరే మనసుంటే మార్గం ఉంటుంది, ఆల్రెడీ ఈ చైన్ నన్ను లాక్కెళ్ళింది, ఇప్పుడు వీడు నన్ను లాక్కి వెళ్తున్నాడు. ఎందుకు తీసుకొచ్చావు? ఓలా రే ఓలా, నేనే సఫోలా. ఈ పని గనక నాకు అప్పచెప్పుంటే నేను ఎప్పుడు రుద్రాన్ని మీ కాలి కింద తెచ్చి పడేసేవాణ్ణి. ఉన్న చోట ఎప్పుడు మర్యాద దొరకదు. ఏంటి కోడా, నువ్వు చెప్పింది నిజమే, అచ్చం కోడిలాగే ఉన్నావు. నిన్న అసలు పాము అని ఎవరున్నారో అర్థం కావడం లేదు. మీరిద్దరూ మళ్ళీ మొదలు పెట్టారా? నోరు మొయ్యండి, లేకపోతే మిమ్మల్ని విడిచిపెట్టను. ఓ రంగిలాని విడిచిపెట్టు, త్వరగా వెళ్ళి ఆ రుద్రాన్ని పట్టుకో. వీడు శుద్ధ వేస్ట్, వీడిని నమ్ముకుని ఎలాంటి ఉపయోగం లేదు. వదిలేయ్. ఎంత ధైర్యం ఉంటే నన్ను ఇంతలా అవమానిస్తావు? షాకాల్, నేను దేనికి పనికిరాని వాడినని నన్ను చూసి నువ్వు ఎలా అంటావు? చెప్పు, ఒకసారి రుద్రా దగ్గర నా విలువేంటో అడుగు, అప్పుడే నా నిజమైన శక్తి ఏంటో నీకు అర్థమవుతుంది. రంగిలా, థ్యాంక్ యూ సో మచ్, మీరు మాకు చాలా సహాయం చేశారు. 5 నిమిషాల్లో తాతయ్యని కనిపెట్టి తీరాలి, లేదంటే ఇది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. మరి వరుణ్, మనం విడివిడిగా ఇక్కడ ఉన్న వేడుకలు అసలు వెతకాలి. తాతయ్య, తాత గారు, తాతయ్య, 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 రుద్రా చూసి అతను పట్టుకోవడానికి వస్తోంది. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మ్యాజిషియన్ని, నన్ను చూసి భయపడు, నేను షాకా. ఎలాగోలా, ఇప్పుడు నువ్వు నా చేతికి చిక్కావు చూసావా? రుద్రా, నీ ఫేవరెట్ డైలాగ్ ఇప్పుడు చెప్పొచ్చు కదా. రుద్రా వయసు చూసి, అలాగే రుద్రా మ్యాజిక్ చూసి ఎప్పుడు అనుమానించకు. ఏమైంది చెప్పవా? చెప్పు రుద్రా. ఓ, ఇప్పుడు నీకు కొంచెం కూడా ధైర్యం లేదు కదా? ఇక తాత కదా, అలాగే మనవడి కదా, ఈ వాల్కెనోలో ఇవాళ అంతం కాబోతోంది, నాశనమైపోతారు. రుద్రా పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. నిన్ను ఒక చిన్న రిక్వెస్ట్ అడగాలి రుద్రా, ప్లీజ్ 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 ఒకే ఒకసారి నీ డైలాగ్ చెప్పు. జోగా సపోలా, ఆ లైన్ ఏంటో ఒకసారి చెప్పండి. రుద్రా మ్యాజిక్ ని చూసి రుద్రా మ్యాజిక్ ని ఎన్నటికి అంచనే వేయకు. ఈ డైలాగే ఏంటి చెప్పవా? ఒకసారి చెప్పు రుద్రా, పర్వాలేదు.
చెప్పు 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 రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికి అంచనా వేయకు. రుద్ర నువ్వు అక్కడున్నావు, మరి ఇక్కడున్నదెవరు? శకాలది నేను కాదు, నా ఇమేజ్. తాతయ్యని కనిపెట్టడానికి నాకు ఇదొక్కటే మార్గంగా కనిపించింది. తాతయ్యని వెతుకుతుంటూ నేను వాల్కనీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇలాగే తాతయ్యని నేను కనిపెట్టాను. నీ మనసులను ఒక గొప్ప మెజీషియన్ అని అనుకుంటున్నావు కదూ. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ అంచనా వేయకు. శకాల్, ఇక్కడ నువ్వు తప్పించుకోలేవు. రుద్రాన్ని పట్టుకో, రుద్రాన్ని పట్టుకుని వాడి అంతు చూడండి. అసలు మీరు ఏం చేస్తున్నారు? వెళ్ళి వాడిని పట్టుకోండి, పట్టుకోండి. తాతయ్య, మీరు రుద్ర మీద పూర్తి నమ్మకంతో ఉండండి, నేను మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడతాను. రుద్ర, ఇంత జరిగినా కూడా నువ్వు అసలు మారలేదు కదూ. నువ్వు తప్పించుకోవడానికే ఇబ్బంది పడుతున్నావు, ఇక నువ్వు మీ తాతగారిని కాపాడతావా? రుద్ర, నీ వల్ల అయితే తప్పించుకో, చూద్దాం. తాతయ్య, నువ్వు నిజంగా చాలా ధైర్యవంతుడివి. నువ్వు నా మనడు అని చెప్పుకోవడానికి నాకెంతో గర్వంగా ఉంది. మళ్ళీ మళ్ళీ ఒక మాట నన్ను చెప్పమన్నావు కదా, మళ్ళీ చెప్పనా? రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహపడకు. రుద్ర, ఇవాళ నువ్వు ఎలాగోలా గెలిచుండొచ్చు, కానీ ఓటమిని నేను అసలు ఒప్పుకోను. నేను మళ్ళీ వస్తాను రుద్ర. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజీషియన్ని. నన్ను చూసి భయపడు, నేను శకా. పదండి, వెళ్దాం. ఈ వాల్క్యూరస్ మధ్య ఎరుక్కోడానికి ముందే ఇక్కడి నుంచి వెళ్ళాలి. देखो रुद्रा का जादू कभी भी. फुल एपिसोड्स के लिए अभी डाउनलोड करो वोट किड्स ऐप एंड ट्राई फॉर फ्री.